ఆ ధరలకు వీళ్ళు పెడితే ఏమొస్తాయి అని ఏమంటే చేస్తున్నారు పిల్లలు చూసుకుంటే కూర్చోవాలి గుడ్ మార్నింగ్ 4:10:15 బయట ఒక్కళ్ళు చెప్పు మీరందరూ ఇంత గట్టిగా చెప్పేవారు కదా నాకు భయం వేస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ బయట ఫోర్త్ ఫిఫ్త్ లోపల మరి మీకు ఫోర్త్ చెప్పేప్పుడు ఫిఫ్త్ ఎట్లా ఫిఫ్త్ చెప్పేప్పుడు ఫోర్త్ ఎట్లా ఇప్పుడు ఫ్రెంచ్ కోర్సు ఫ్రెంచ్ కోర్సు నడుస్తుంది జనరల్ సార్ 45 days అయితే వాళ్ళకి ఒకటి చెప్పేటప్పుడు ఒకరికి వర్క్ ఈ 45 days ఫ్రెంచ్ కోర్సు తదుపరి ఎవరి క్లాస్ వాళ్ళు తీసి ఒక 10 మంది 5 6 స్టూడెంట్స్ పడి వాళ్ళు చెప్పిన తప్పకుండా అంటే పోతున్నారు మస్కట్ వాళ్ళు తర్వాత ఇక మనకు వేరే ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చేసారు కన్నాపురకి తర్వాత అది కావాలి గర్ల్స్ కన్నా కావాలి హై స్కూల్ దాని లెక్క పోతుంది తప్ప ఏం చేస్తున్నారు గర్ టాయిలెట్స్ వాళ్ళు స్కూల్స్ కనీసం కావాల్సింది టాయిలెట్స్ అని మోర్ ఇంపార్టెంట్ కొందరు పెద్ద పిల్లలము ఎన్టీపీస్ వాళ్ళు కాలేజీకి ఇచ్చారు అయితే ఇక టీచర్లు కమ్ యా ఫిఫ్త్ పిల్లలు ఇళ్ళకి వెళ్తారు ఎన్టీపీస్ వాళ్ళు మనకి ఇచ్చారు ఎన్టీపీస్ అయితే వాడుతున్నారు సార్ పోతున్నారు పెద్ద నడుస్తుంది మరి అన్ని క్లీనింగ్ నేనే స్ట్రావెంజర్కి డబ్బులు ఇస్తాను సార్ వాళ్ళు ఇస్తే అవి వాళ్ళు రోజు ఉదయం పూట ఊడ్చి చూసి ఇది కూడా నేను వాటర్ సప్లై లేదు సార్ వాటర్ సప్లై వాటర్ సప్లై ఇంపార్టెంట్ వాటర్ సప్లై ఇంపార్టెంట్ మళ్ళీ మైనస్ సార్ వాటర్ లేదు సార్ అది బోరువెల్ ఉంది బోరువెల్ చేసి ఆ బోరువెల్ అక్కడ పైపులు అది అండర్ గ్రౌండ్ తక్కువ వస్తుంది బోరువెల్ అంటే ప్రైమరీ స్కూల్ మాత్రం బోరువెల్ ఫస్ట్ బోర్వెల్ వాటర్ చక్రం ఇచ్చిన ప్రైమరీ తక్కువ వస్తుంది మొన్న దానికి ఎండాకాలం చాలా తక్కువ భగీరథ వేసారు హై స్కూల్ దగ్గర కంప్యూటర్ దగ్గర ఒకటి వేసారు మళ్ళీ నేను 2 సార్లు దరఖాస్తు ఇచ్చేస్తాను ఇప్పుడు మన ఊరు మన పని లోపల మిషన్ భగీరథ భగీరథ లింక్ చేయమన్నారు అవి ఎట్లా తాగుతలేదు కదా దీనికన్నా ఎట్లా తాగుతలేదు దీనికన్నా వాడతారు ఓపెన్ ఏది స్టూడెంట్స్ ఇది స్టాఫ్ టీచింగ్ అంతా అడిపోయింది స్టూడెంట్స్ లేరు మన మన ఇంటర్ రిజల్ట్స్ ఎట్లా వచ్చిందా ఎంత సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో సెకండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్
ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ కంగ్రాట్ కంగ్రాట్ అటు ఇటు ఇటు కంగ్రాట్ లేదు బాబు స్టాఫ్ అంతా బాగుంది ఏం చేయాలి లేదు లేదు మీకు అటెండర్ వెరీ గుడ్ బాబు ఉండదు లేదు మెయింటైన్ చేసుకోవాలి బాబు నేను లేకపోతే కానీ ఇంత సౌకర్యం జడ్పీది కాదు కానీ రైస్ గౌడ్ రైస్ గౌడ్ సర్కర్ జిల్లప్పర్ జిల్లప్పర్ ఇది కాదు ఇది గౌడ్ హై స్కూల్ గౌడ్ హై స్కూల్ అచ్చా అచ్చా గ్రామంలో ఉన్న గౌడ్ హై స్కూల్ సార్ ఇది ఒకటే జిల్లాలు సార్ మామూలుగా గ్రామాలలో జడ్పీ వచ్చేసింది ఒకటి దొరికింది సార్ ప్రభుత్వం ఆడపిల్లలు తక్కువ కనపడుతుందమ్మా అన్ని స్కూల్లో అన్ని క్లాసుల్లో ఆడపిల్లలు ఎక్కువ కనపడతారు ఇంగ్లీష్ మంచిదే ఇది ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరు ఇద్దరు కూడా చెప్తుంది సార్ చదువు కమెంట్ చేస్తున్నవారికి తెలుగు నేర్పులు కూడా తన ఇంగ్లీష్ వర్షన్లో కొంత అవగాహన తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇంగ్లీష్ పిల్లలు కూడా ఏదైతుందో వాళ్ళు కొంత సులువుగా సబ్జెక్ట్ అర్థం కావడానికి మళ్ళీ తెలుగు అర్థం చేద్దాం మంచిగా బుక్ ప్రిపేర్ అయితే నువ్వు ఈ తరగతిలో బా ఫోర్త్ వచ్చేస్తాను హాస్టల్లో ఫోర్త్కి వెళ్ళినా అంటే వయసు కూడా 4 వయసు 9 సంవత్సరాల పిల్లలకి వెళ్ళి పెట్టుకుంటున్నాను మీకు కన్నా బాబా వెరీ గుడ్ బాగా చదువుకోండి హప్సిపురి హప్సిపురికి వచ్చి హాస్టల్ ఉంటారు ఇక్కడ వెరీ గుడ్ మీ నాన్న ఏం చేస్తారు బాబు ఫారెన్ ఫ్రెండా మరి మీకు హప్సిపురం పట్టింది కదా మమ్మీ ఇక్కడ పంపిందా నువ్వు ఇంటికాడ తినిపోవచ్చు కదా మంచిగా అక్షిపన పడింది లేరా బాబు ఆరుగంట మమ్మీ ఎవరు అక్షిపూర్ బడి నడువులోనే ఉన్నది దూరం ఎందుకు పోతుంది మీ మమ్మీ ఎవరు మీ మమ్మీ వెరీ గుడ్ పప్పులు మీరు మీ ప్రైమ్ మినిస్టర్ ప్రకారంగా 60 ముగ్గురు ముగ్గురే ఉండాలి సార్ మీ స్ట్రెంత్ ప్రకారం స్ట్రెంత్ 1:40 ఉన్నారు కాబట్టి 90 దాకా కూర్చోవచ్చు ఇంతమంది ఖాళీలు ఉన్నాయి కదా బాబు కూడా బాగుంది సార్ ఇచ్చింది సార్ ఒక ఏడాది ఇచ్చింది సంఖ్య
ఇప్పుడు హై స్కూల్ కూడా లేదు అన్న, సక్సెస్ స్కూల్ కాబట్టి ఆడ కూడా ఎక్కడ ఉంటుంది అవి పది పది రూమ్లు కావాలి. ఇప్పుడు మీకు ఎన్ని రూములు ప్రపోజ్ చేస్తుంది? రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడంలో విద్య అనేది ప్రధానమని చెప్పని చెప్పక తప్పదు. ఆ లక్ష్యంతోనే ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యాబోధన కార్యక్రమం ద్వారా తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దబడడం జరుగుతుందని చెప్పని ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పేర్కొన్న విషయం, అంటే ఇవాళ కూడా ఆయనే పేర్కొన్న విషయం తెలిసింది. కానీ రాష్ట్రం ఏర్పడి ఇక్కడ దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది. ఇవాళ ఏ ప్రాథమిక విద్యా బోధన ద్వారా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పని మనం భావిస్తామో, ఇలా ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్య బలోపేతానికి సంబంధించి ఇలా 2014-15 నుండి సరే 21-22 వరకు ఏదైతే ఉందో దాని గురించి, అంటే విద్యా విధానాలను రూపొందించడం కానీ తీర్చిదిద్దడం కానీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒక దృష్టి కేంద్రీకరించకపోవటం, ఇవాళ కనీసం ఏదైతే ఉందో ఈ 2022-23 నుండి అయినా కానీ పాఠశాల విద్య బలోపేతం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం జరుగుతుందనేటువంటి ఒక భావన కల్పించడానికి ఇలా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెరపై తేవడం జరిగిందో, ఇలా మన ఊరు మనబడి విధానపరంగా ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కానీ నిర్మాణాత్మకంగా అమలు చేయడానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రకటించి 6 కుకింగ్ గ్యాస్ పక్కన పెట్టి వంట చెరుకులతో చేస్తున్నారు. ఈ సారంగపూర్లో వంట చెరుకులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వంట సహాయకులు కాదు పాప పిల్లలు పొగసూరుతో నిదిస్తుందో వాళ్ళ కండల్లో నీరు కారుతుంది. మీరు ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందో దానికి అనుగుణంగా ఇలా మధ్యాహ్న భోజన వంట సామాగ్రికి సంబంధించి కూడా వంట సామాగ్రికి సంబంధించి బియ్యానికి తోడు తీస్తారు కదా అది పెంచాలి, అది లేదు. ఇలా ఏ మరుగుదొడ్ల ఆవశ్యకతను మరో ఆవశ్యకత మనం భావిస్తున్నామో ఉన్న స్కావెంజర్స్ని తొలగించేసిండు. మళ్ళీ మీరు మరుగుదొడ్లు నిర్మాణము మరమ్మతులు చేయబడ్డప్పటికీ వాటి శుద్ధి చేసేటటువంటి యొక్క కార్మికులు లేనంత వరకు అవి నిర్వహణ ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒకటి నీటి సదుపాయం కల్పించడం, నీటి సదుపాయం కల్పడంతో పాటుగా క్లీనింగ్ అనేది ఎసెన్షియల్. మీరు ఎంతవరకు అయితే క్లీనింగ్ అనేది స్కావెంజర్స్ వాటి నియామకం కొనసాగదో పాఠశాల ఊడ్పరలే కానీ స్కావెంజర్సే కానీ మీరు ఇంతకుముందు ఏదైతే ఉన్నదో పార్ట్ టైం స్వీపర్స్ అని ఉంది, పార్ట్ టైం స్వీపర్స్ వ్యవస్థ ఉండే స్కావెంజర్స్ ఉంది, ఈ రెండు కూడా లేవు. ఇప్పుడు మీరు స్కావెంజర్స్కి ఇచ్చేది ఎంతనే 2500 రూపాయలు. వాడు ఏంటి ఎప్పటికైనా అది శాశ్వతం కాకపోతుంది అనేటువంటి ఒక
పావులు తిరుమల పనిచేస్తారు లేకుంటే 2500 కూడా చేయడు చెప్తున్నాయి. నువ్వు ఆ 2500 కూడా చెల్లించలేక స్కావెంజర్స్ తొలగించడము పాఠశాల శుద్ధి గ్రామ పంచాయతీ బాధ్యత అని చెప్పంటే గ్రామ పంచాయతీ వాళ్ళ వాళ్ళకే సక్రమంగా లేదు, వాళ్ళకి వాళ్ళకే పారిశుద్ధ కార్మికుల కొరతతో ఏదైతుందో వాళ్ళు ప్రత్యేక కూలీల నియామకం చేసుకుని శుద్ధి చేసుకుంటుండాలి. అంటే ఏంటి ఈ మన ఊరు మనబడి లక్ష్యం అనేది ఏదైతుందో మీకు ఏ విధంగా అది లోపభూయిష్టంగా కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పండి. అందరం కూడా ఈ మన ఊరు మనబడితో కొంత మేరకైనా మంచి ఫలితాలు పొందుతామని చెప్పని ఆశించారు. కానీ అమలుకు వచ్చే వరకు ఏదైతున్నదో నిర్మాణాత్మకంగా వ్యవహరించలేక ఇలా విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా నిధుల కేటాయింపులో ఆశించిన మేరకు లేకపోవటంతో ఇవాళ మన ఊరు మనబడి నిర్మాణ పనుల జాప్యం. ఈ నిర్మాణ పనులు జాప్యం కావడానికి కారణము నిధుల లేమి. అంటే వీళ్ళు పనులు చేసి బిల్లులు ఎంబి రికార్డ్ అయ్యి పేమెంట్ వచ్చే సమయానికి ఏదైతుందో కొత్త ఆర్థిక సంవత్సరం రావాలి. ఎక్కడికి కాకుంటే నువ్వు చిన్న చిన్న పనులన్నీ ఎనార్జీతో చేయాలి, ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడకుండా. ఏది టాయిలెట్సే కానీ కిచెన్ సెట్సే కానీ కాంపౌండ్ వాల్సే కానీ ఇవన్నీ ఏదైతుందో మీరు ఎనార్జీ చేసుకు తోసేస్తారు. అంటే మీరు ఇప్పటికే ఏదైతుందో విద్య అనేది వైద్యం ఈ రెండు కూడా ఏదైతుందో ప్రాథమికంగా ఇది పౌర హక్కు. పౌర హక్కు ఇప్పుడు ఢిల్లీ ఏదైతుందో కేజ్రీవాల్లే కేవలం విద్యా వైద్యంతో ఆయన ప్రభుత్వాన్ని వల్ల అంటే ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతుందని చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యమాల ఫలితం, విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యమాల ఫలితం అని చెప్పండి. ఇక్కడ ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన ప్రాథమిక హక్కుగా కల్పించబడడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో ఇలా కనీసం ఈ మన ఊరు మనబడి మీరు క్యాలెండర్ 8 సంవత్సరాల తదుపరి మీరు ఆరంభిస్తూ నిర్మా ప్రకటన వచ్చి అమలు ఇంకో సంవత్సరం వెనుక నడవబోతుంది. మన ఊరు మనబడి అమలు ఏదైతే క్యాలెండర్ కార్యక్రమం ఉందో ఒక సంవత్సరం క్యాలెండర్ వెనుక నడుస్తుందని చెప్పారు. మీరు ముందు ఏదైతుందో నిర్మాణ పనులు ఎంత త్వరితగతిన చేపట్టగలుగుతారు, ఇంతవరకు ఎస్టిమేషన్ అంచనాల స్థాయిలో ఉన్నాయే మీకు నేను అది ముందుకి అది ఈవెంట్ ఇస్తారు అంత అంచనాల స్థాయిలో ఉన్నాయి. విద్యా వాలంటీర్లను ఏదైతుందో అట్లీస్ట్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ కనీసం ఈ విద్యా సంవత్సరం కొరకైనా కానీ విద్యా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించండి. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరానికి ఒకవైపు మీరు మన ఊరు మనబడి మేము విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తున్నాం అని పేర్కొంటూనే ఇలా బోధన సదుపాయాల కల్పనకు సంబంధించి ఇలా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి కేటాయింపు చేసేంతవరకు విద్యా వాళ్ళని కొనసాగించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుంది ప్రభుత్వం మీద. అదర్వైజ్ ఇప్పుడు చదువు చెప్పేటోడు లేకుంటే ఎక్కడవుతుంది? అంటే విద్యా వాలంటీర్స్కు వేతనాలు చెల్లింపు చేయలేక ఇలా మీరు విద్యార్థుల భవిష్యత్తుపై చెల్లగాటాలు ఆడుతున్నారు. మన ఊరు మనబడి అని ప్రకటిస్తుంది. ఇవాళ ఇంతవరకు పుస్తకాల పంపిణీ లేదు,
ఇప్పుడు విద్యా సంవత్సరం ఆరంభం అనేది ఏదైతే ఉందో మనం ముందస్తుగా ప్రకటించుకునేది, ఇది కొత్తది కాదు. ఇది విద్యా సంవత్సరం పాఠశాలల ఆరంభం అనేది మనం ముందస్తుగా నిర్ణయించుకునేది. ఇది మన పాఠశాలల ఆరంభం నాటికి పాఠ్య పుస్తకాలు అందుబాటులో తీవడం ఈ సహజం. ఇది ప్రభుత్వ బాధ్యత ఎప్పుడైనా కానీ చెప్పంటున్నాయి. దృశ్యం ఏంటంటే ఇంత ఈ మీరు ఒకవైపు మన ఊరు మనవాడి పేర్కొంటూనే మీకు పుస్తకాల ముద్రణ లేదు, పూర్తి కాలి ఇంతవరకు పంపిణీ లేదు, పాఠ్య పుస్తకాల పంపిణీ లేదు, బోధకుల నియామకం లేదు, తాత్కాలికంగా విద్యా వాలంటరీ వస్తారు, విద్యార్థులకు స్కూల్ డ్రెస్సెస్ యూనిఫామ్స్ లేవు. అంటే ప్రభుత్వ విధానాల ప్రకటనకు అమలుకు మధ్య ఇంత వ్యత్యాసం. అనేది గమనించాలని చెప్పంటుంది. ఇవాళ ఏదైతుందో ఈ మధ్యాహ్న భోజన ప్రక్రియకు సంబంధించి కూడా వాళ్ళు అరకుర వేతనాలతో ఏదైతుందో ఈ వంట సహాయకులు పనిచేయలేకపోతున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక 1000 రూపాయల ఆనిరోజ్యంను గౌరవ వేతనాన్ని మేము నెలకు 3000 చేస్తామని చెప్పండి. అదే సరే 3000 కూడా మీగరే, అది 3000 కూడా ఇంతవరకు అది అమలు లేదు. అంటే వాళ్ళు ఏంటి రోజు 100 రూపాయల కైకిలతో పని చేయడం అన్నట్టు, 3000 అంటే కూడా రోజు 100 రూపాయల కైకిలతో. అలా 3000 ప్రక్రియ అమలు చేయాల్సిన బాధ్యత తక్షణమే ఉంటుంది. వాళ్ళ కుకింగ్ గ్యాస్ అనేది